ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పియన్స్ చాప్టర్ 4 వర్స్ 11 చదువుకుంటా అందరం కలిపి. మీరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తీసి మీ ఇంట్లో ఏకీభవించి చదవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. 4:11. నాకు కొదువ కలిగి ఉన్నందున నే ఇలాగ చెప్పటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దేవుని ఒక వాక్యం రాయబడింది, ఇందులో నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఈ మాట గమనించండి, దేవుని బిడ్డలకు కావాల్సిన తృప్తి, సంతృప్తి. చాలామంది జీవితాల్లో తృప్తి లేదు, సంతృప్తి అసలుకే లేదు కదా. దేవుని వాక్యంలో అపొస్తలుడైన పౌలు గారు అంటారు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అంటాడు. 2వ వచనం, దీనస్థితిలో ఉండనెరుగుదును సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండింటకును ఆకలి కొనుంటకును సమృద్ధి కలిగి ఉంటకును లేమిలో ఉంటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును చేయగలను. కాబట్టి ఏ స్థితిలో ఉన్నాను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. కదా దేవుని వాక్యం రాయబడింది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. 6:6, సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దాని ఒక వాక్యం రాయబడింది, సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గుడ్నెస్ విత్ కంటెంట్మెంట్ ఇస్ గ్రేట్ గెయిన్ అని రాయబడింది. కాబట్టి ద్వారా వాక్యం సెలవిస్తూ ఉంది, సంతృప్తి సహితమైన దైవభక్తి. ఏమవసరం? తృప్తి, సంతృప్తి. సంతృప్తి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనము అని రాయబడింది. తృప్తి లేని భక్తి ఎందుకుంది? సంతృప్తి లేనటువంటి భక్తి ఏం కలిగిస్తుంది? వాస్తవాన్ని మనకు కలిగిన భక్తే మనకి ఇవ్వాలి, సంతృప్తినివ్వాలి. భక్తి గల వాడు, భక్తి గలిన వ్యక్తి తృప్తి కలిగి ఉండటానికి అలవర్చుకోవాలి తప్పకుండా. కాబట్టి భక్తి గలివాడు, భక్తి కలిగినటువంటి వ్యక్తి ఆ కోటి ఆశలకు పరిగెత్తాల్సిన అవసరము లేదు. ఎందుకయ్యా? కారణం ఏంటిదంటే దేవుని వాక్యం చెప్తుంది, కీర్తన 37:16 అనుకుంటా, దేవుని వాక్యం చూస్తాం. కీర్తన 37:16, నీతిమంతుని కలినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. దేవుని వాక్యం చెప్తారు ఏమని, నీతిమంతునికి కలిగింది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అని రాయబడింది. ఏముంటుంది నీతిమంతునికి? కొంచెమే ఉండొచ్చు. కాబట్టి నీతిమంతునికి కొంచెమే ఉంది, కానీ ఆ వ్యక్తికి ఉన్నటువంటిది ఏంటంటే బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అని రాయబడింది. కాబట్టి విశ్వాస బ్రతుకు జీవితంలో మనకు కలిగింది కొంచెమే కావచ్చు, కానీ అది ఎలాంటిదంట, బహుమంది భక్తిహీనులకు ఉన్నదానికంటే కూడా శ్రేష్టమైంది అని రాయబడింది. సామెతలు 15:16 ఒక మాట చదువుకుంటాం. సామెతలు 15:16, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. Proverbs 15:16. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉంట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండుట మేలు. దేవుని యందలి భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండుట మేలు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నెమ్మది లేదు, విస్తారమైన ధనం ఉంది, కానీ ఏం లాభము, ప్రయోజనం ఏంటి మరి?
నెమ్మది లేదు కానీ విస్తారంగా సంపాదించినాడంట మా సారు. సంపాదిస్తే ఏం లాభం మరి? కాబట్టి నెమ్మదికి మించిన, సంతృప్తికి మించినటువంటి ఐశ్వర్యము ఇంకోటి లేదు. నెమ్మది ఉండేవానికంటే, సంతృప్తి గలవానికంటే ఐశ్వర్యవంతుడు భూమి మీద ఇంకొకడు లేడు. పొద్దున్న లేచినప్పటి నుంచి చాలా రాత్రి అయ్యేంత వరకు కూడా ఎంతో ప్రయాసపడతాం, కానీ ప్రయాసపడ్డ దాంట్లో సంపాదించింది ఏమీ లేదు. ఏమవుతుంది మరి? ఎక్కడికి వెళ్తుంది మరి? సంపాదించిన సంపాదన అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది మనిషి యొక్క జీవితం. కాబట్టి ప్రియ సోదరుడ సహోదరి, నేను వాక్యం చెప్తుంది, నేను ఏ స్థితిలో ఉన్నాను సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను. సంతృప్తి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనము అని రాయబడింది. అందుకని విశ్వాసపు బ్రతుకు జీవితంలో ఏముండాలా? సంతృప్తి. నాకు ఇది లేదు, అది లేదు అని ఇంకా దేవుడు పైకి తీసుకెళ్ళట్లేదు, ఇంకున్నతమైన స్థాయికి నేను రావట్లేదు, నా స్థితి ఎప్పుడు ఇంతే అనుకుంటావే తప్ప, నన్ను దేవుడి స్థితిలో ఉంచినందుకు దేవుని వందనాలు చెల్లిస్తానని అలాంటి మనసు మాత్రం జీవితం ఎప్పుడు కాదు కదా. కాబట్టి గుర్తించు, నెమ్మది లేదు కానీ విస్తారమైన ధనం ఉంది, ఏం లాభం కదా? నీతిమంతుని కలిగింది కొంచెమైనను బహుమంది భక్తిలకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైన. నీతిమంతునికి ఏముందండి? కొంచెమే ఉంది కదా. బైబిల్ మనకు తెలుసు ఆ యొక్క పేద విధవరాలు ఏముందా మీకు? కాబట్టి సారపుతున్న విధవరానికి ఏముంది? తనకున్నది పట్టెడి పిండి, బొడ్డిలో కొంచెం నూనె తప్ప అంతకు మించి ఏమి లే. లుకాసు వారు చదువుకుంటాం, ఇంకో పేద విధవరాలు ఏముంది ఆమెకు? కొంచెమే ఉంది కదా. తనకు సమస్తం తీసుకొచ్చింది దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో కానుక పెట్టి లేచేసింది. అందుకే ఆమె లెక్కలను రాబడింది కదా. అందుకని విశ్వాస బ్రతుకు జీవితంలో కొంచెమే ఉంది, కానీ తృప్తి ఉంది. తనకుంది పట్టెడే కానీ అందులో తృప్తి ఉంది. బుడ్డిలో కొంచెమే ఉంది కానీ తృప్తిగా ఉంది. కాబట్టి విశ్వాసకి తృప్తికి మించినటువంటి ఐశ్వర్యము ఏ మనిషి అయినా కావచ్చును, తృప్తి సంతృప్తికి మించినటువంటి ఐశ్వర్యము మరి ఇంకోటి లేదు. ఒక అన్నాడు, లోకంలో గొప్ప ధనవంతుడు ఎవడై అంటే అప్పులు లేనివంటి ధనవంతుడు. అప్పులు లేకుంటారు చూడండి, అర్థం ఎవరైనా కావచ్చు. అప్పు లేనివాడు అంటే కొంతమందికి అప్పులు లేకుండా కూడా తృప్తి ఉండదు. సంపాదన సంపాదన సంపాదన, రాత్రి పగళ్ళు అదే కష్టం. ఇంకా తృప్తి అనేది మనిషికి లేదు. ఇక్కడ సంపాదించు, అక్కడ సంపాదించు, ఆ పది ఈ పది పరిగెడుతూ ఉన్నాడు మనిషి. కానీ దేవుడు నాకు ఈ పుట్టకి ఇచ్చినాడు, దేవుడు నాకు ఈ దినానికి ఇచ్చినాడు, దేవుడు నాకు ఈ వారానికి ఇచ్చినాడు, ఈ నెలకి ఇచ్చినాడు, దేవునికి కృతజ్ఞత అయి ఉంటాను, సంతృప్తి కలిగి ఉంటాను అనేది ఏమన్నా ఉందా? లేదు కదా. కాబట్టి గుర్తించు, నేను వాక్యం చెప్తుంది, నెమ్మది లేదు కానీ విస్తారమైన ధనం ఉండే కానికంటే దేవుని అందరి భయభక్తులతో కూడా కొంచెం ఉంటే మేలు అని రాయబడి సామెతలు 16:8 ఒక మాట గమనించండి. 16:8, అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. అన్యాయంతో కూడిన గొప్ప వచ్చుబడి కంటే, అన్యాయంతో కలిగిన గొప్ప వచ్చుబడి కంటే అంటే రాబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. అన్యాయం సంపాదించుకుంటున్నాం, ఏం లాభం? అందుకే తృప్తి లేదు కాబట్టి అన్యాయానికి ఎగబడ్డా, తృప్తి లేదు కాబట్టి న్యాయం తప్పి ప్రవర్తిస్తున్నావు, తృప్తి లేదు కాబట్టి అన్యాయం కలిసి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. అన్యాయం మీద వచ్చి కలిగేటువంటి గొప్ప రాబడి కంటే నీతితో యథార్థతో కూడినటువంటి కొంచెం వచ్చబడే రాబడే శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమిటంటే వల్లరా, అదే కాలం మందు దేవుని వాక్యంతో రోమన్తో మాట్లాడుతున్నప్పుడు దయచేసి పరీక్షించుకుంటాం, ఎలాంటి స్థితిలో ఉంది జీవితం? తృప్తి కలిగి ఉన్నావా? సంతృప్తి కలిగి ఉన్నావా? సంతోషం దైవభక్తి ఉందా?
దేవుని భయభక్తులు కూడా కొంచెం ఉన్నప్పటికైనా సరే. కాబట్టి అది ఆ బహుమంది భక్తిహీనుల దానికంటే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుండగా కలిగిన తృప్తి కలిగిన జీవితం కలిగి ఉంటున్నావా, లేకపోతే తృప్తి లేకుండా పరిగెడుతూ ఉన్నావా, ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకో, దయచేసి పరీక్షించు. ఒకవేళ తృప్తి లేకుండా పరిగెడుతూ ఉంటే నీలో ఉండే పాపం నిన్ను పరిగెట్టిస్తుంది, నీలో ఉండేటువంటి పాపం నిన్ను పరిగెట్టిస్తుంది, దురాశ పనులుగా చేస్తుంది, అత్యాశ పనులుగా చేస్తుంది. కాబట్టి ఈ దురాశ అత్యాశ అంటే ఆశ ఉండడం తప్పు కాదు, కానీ అత్యాశ కలిగి ఉండడం మాత్రం తప్పు. ఆశ ఉండడం తప్పు కాదు, దురాశ నీది కానిది ఆక్రమించుకోవడానికి పరిగెట్టిస్తుంది నీలో ఉండేటువంటి మనసు, నీలో ఉండే పాపం. అందుకే దేవుని వాక్యం చెప్తున్నారా, కాబట్టి సంతృప్తి నేనే స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికైనా సరే సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నప్పటికీ సరే సంతృప్తి దేవుడు నాకు ఇస్తున్నప్పుడు ఇచ్చినాడే, అందుకే స్థితిలో తృప్తి కలిగి ఉంటాను. ముందే ఉద్యోగం లేదన్నావు, ఉద్యోగం వచ్చింది, తృప్తి లేదే. పెళ్ళి కావాలన్నావు, పెళ్ళి అయింది, తృప్తి లేదే. పిల్లలు కావాలన్నావు, పిల్లలు పుట్టారు, తృప్తి లేదే. ఇల్లు కావాలన్నావు, ఇల్లు ఇచ్చాడు అయినా తృప్తి లేదు. అయినా ఇంకా పరిగెడతా ఉన్నావు, ఇంకా పరిగెడతా ఉన్నావు, ఇంకా పరిగెడతా ఉన్నావు. అవసరమా? ఏం పట్టుకోబోతావు, పోయేటప్పుడు ఏం లేదు కదా. ఎందుకు మరి ఇంత ఆరాటం, ఎందుకు ఇంత పోరాటం, ఎందుకు ఇంత పరిగెడతా ఉన్నావు? ఒకసారి ఆగి ఆలోచించు, ఎక్కడికి పరిగెడతావు? ఒక సందర్భం గుర్తొస్తుంది, చెప్పుకొని ముగించుకుంటా. ఒక వ్యక్తి చేపలు పడతా ఉన్నాడు ఇక్కడ సముద్రం ఒడ్డున, సారీ సముద్రం దగ్గర కాదు, ఒక చిన్న కాలువ. చిన్న కాలువ అంటే ఒక చిన్న చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర చేపలు పడడానికి వ్యక్తి గాలం వేసాడు. గాలం వేసి వెంటనే రాదు కదా గాలం వేయగానే చేపలు, అవి తినడానికి రావాలా, గాలం తగులుకోవాలా, అప్పుడు పైకి ఈయన గాలం వేసి ఆ చెరువు గట్టునే పడుకున్నాడు. కాలు మీద కాలేసుకొని తర్జాగా ఆ గాలంకి ఒక బెండ్ పెడతారు మీద. బెండ్ అంటే ఏమంటారు, ఒక బెండ్ ఒక బెండ్ లాంటిది, సొప్ప కట్టె లాంటిది, లేకుంటే ఒకటి థర్మాకోల్ షీట్ లాంటిది పెడతారు చిన్నగా. అది చేప వచ్చి గాలంకి పడినప్పుడు ఈ థర్మాకోల్ లేకుంటే సొప్ప బెండ్ ఏమవుతుంది, కిందికి మునిగిపోతుంది. ఈ వ్యక్తి ఆ బెండ్ను చూస్తా కాలు మీద కాలేసుకొని పడుకున్నాడు. ఒక వ్యక్తి వచ్చాడు, కొంచెం చదువుకున్నాడు, మంచిగా డ్రెస్ అప్ బాగుంది, వచ్చాడు. ఈ వ్యక్తిని చూసినాడు, చూసి అన్నాడు, ఏమని, అయ్యా ఏంటిది, ఈడెంతసేపు నిరీక్షిస్తావు, ఎంతసేపు పడుకొని చేపలు పడితే నిరీక్షణ కలిగి ఉంటాడు ఇక్కడ, కాబట్టి ఏం చెయ్యి, ఒక పెద్ద వల కొనుక్కోవచ్చు కదా, పెద్ద వల కొనుక్కొని పట్టుకోవచ్చు కదా చేపలు, బోల్డ్ అని పడతాయి, ఒక్క గాలం వేసినావు, వలకైతే చాలా గాలాలు వేసుకోవచ్చు, మంచిగా పట్టుకోవచ్చు అన్నాడు. ఈ వ్యక్తి అడిగాడు, వల కొనుక్కొని ఏం చేయాలా అన్నాడు. వల కొనుక్కొని ఏం చేయాలంటే ఏందయ్య బాబు, ఎక్కువ చేపలు పట్టుకోవచ్చు నువ్వు అంట అని చెప్పాడు. ఎక్కడ పట్టవచ్చు, సముద్రంలో పట్టవచ్చు, పెద్ద సరస్సులో పట్టవచ్చు, ఎక్కడంటే అక్కడ పట్టవచ్చు అన్నాడు. సరే మంచిది, ఎక్కువ చేపలు పట్టుకొని ఏం చేయాలా, ఉంటుంది ఎక్కువ చేపలు పట్టి ఏం చేయాలంటే వ్యక్తి, పైసలు సంపాదించొచ్చాయా బాగా అన్నాడు, బాగా పైసలు డబ్బులు సంపాదించవచ్చు, ఎక్కువ సంపాదించవచ్చు అన్నాడు. ఎక్కువ సంపాదించి ఏం చేయాలా, ఏం చేయాలంటే పెట్టి, పెళ్ళి అయిందా నీకు, పెళ్ళి కాదు మంచిగా పెళ్ళి చేసుకోవచ్చు, అంతేకాదు పెద్ద బోటు కొనుక్కోవచ్చు, బోట్ అంటే ఒక పెద్ద పడవ కొనుక్కోవచ్చు అన్నాడు. పడవ కొనుక్కొని ఏం చేయాలి, వ్యాపారం ఇంకా 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 డెవలప్ చేసుకోవచ్చు అన్నాడు. డెవలప్ చేసి ఏం చేసుకోవాలి, ఏం చేయాలి, పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు, పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు, పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవచ్చు, ఇంకా దర్జాగా బ్రతకవచ్చు, పెద్ద బిల్డింగ్ కట్టుకొని మంచి ఇంటీరియర్ పెట్టుకొని మంచి ఏమంటారు సోఫాలు, తర్వాత మంచి మంచాలు బెడ్లు మంచిగా పెట్టుకొని దర్జాగా కాలు మీద కాలేసుకొని పడుకోవచ్చు, ఎంత హాయిగా ఉంటుంది అంటే నేను చెప్పాడు. ఏం తెలుసా, ఇప్పుడు ఏం చేస్తున్నాను నేనను అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, కాలు మీద కాలేసుకొని పడుకున్నా, ఇక్కడ పడుకున్నా ఆడ, మరి ఇంతకంటే ఏం కావాలి ఇంకా. ఆ వ్యక్తి షేమ్గా ఫీల్ అయినాడు,
అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు కదా. అందుకని ఏం కావాలా? తృప్తి. ఏ తృప్తి కావాలా? చేపకు గాలం వేసుకొని ఒక్క చేప పట్టుకునేటప్పుడు కూడా ఎట్లుండాలా? తృప్తి. పక్కన చూసి నాకు వల లేదు, బోట్ లేదు, పెద్ద ఇల్లు లేదు, బిల్డింగ్ లేదు, నాకు మంచి మంచం లేదు, నాకు పట్టుపరుపులు లేవు, నాకు దివాన్ కాట్ మంచం లేదు, నాకు పెద్ద సోఫాలు లేవు అన్నట్టు ఏం చేస్తామండి? ఇక పరిగెడుతూ ఉంటాం. కాబట్టి ఏం కావాలి? తృప్తి, కంటెంట్ తప్పకుండా అవసరం. కల్పలేరా విశ్వాస బ్రతుకు జీవితంలో తృప్తి కంటే ఐశ్వర్యం ఇంకోటి లేదు. దేవుడు మనం దీవించినాడు, పాపాలు క్షమించినాడు, పరిగెట్టే మనసు నుంచి తప్పించినాడు, కలిగిన తృప్తి కలిగి మనసు ఇచ్చాడు. నీకు ఇంకా అది లేకపోతే మనసులో ప్రార్థన చేసుకో, ప్రభుకి అప్పగించుకో. దేవా తృప్తి లేదైనా బతుకి ఎంత సంపాదిస్తున్నా కానీ, ఎన్నో ఇచ్చినావు నాకు కానీ అయినా నాకు ఇంకేం లేదు, తృప్తి లేదు. తృప్తి కలిగి ఉంటకు నేర్పించమని ప్రార్థన చేసుకో. ప్రభు సహాయం చేసి ఏం చేస్తాడు? నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నడిపిస్తాడు. అట్టి జీవితం దేవుడు దయచేయను గాక.